గోల్డ్ టైమ్ ఇన్ పిక్చర్స్ మూవీ కంప్లీట్ అయిన సందర్భంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి నన్ను ఆహ్వానించి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా మోహన్ గౌడ్ ఏపీ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ గారు, మా సతీష్ మా ఫిలిం తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు, అలాగే నిర్మాత డాక్టర్ లింగేశ్వర్ గారు, ఇంకా ఈ సినిమా హీరో హీరోయిన్స్, టెక్నీషియన్స్, మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా నమస్కారాలు. ఎందుకంటే పెద్ద సినిమాని ఎలా ప్రమోట్ చేస్తారో అలాగే చిన్న సినిమాని కూడా ప్రమోట్ చేసే ముఖ్యులు మీరు కాబట్టి మీకు ప్రత్యేకంగా నా అభినందనలు, కృతజ్ఞతలు. సినిమా ఒక ఫ్యాషన్తో సినిమా తీయడానికి చాలామంది వస్తుంటారు ఇండస్ట్రీకి. అందులో భాగంగానే మా డాక్టర్ గారు మంచి ఉద్దేశంతో సినిమా చేశారు. నాకు తెలిసిన చిన్న మంచి పాయింట్ ఏంటంటే, ఇందులో ప్రతిభ సమాజంలో, ప్రస్తుతం ఉన్న సమాజంలో ఆడపిల్లలు అంటే చాలామంది వద్దనుకునే దానిపైన చాలామంది ఉన్నారు. దానికి కనువిప్పు కలిగే విధంగా అలా కాదు, ఆడపిల్ల అంటే మనకు లక్ష్మితో సమానము అనే ఒక మంచి పాయింట్తో తీసుకున్నారు ప్రొడ్యూసర్ గారు ఈ సినిమాని. కాబట్టి ఇలాంటి సినిమాలు మీరు హిట్ చేయాలి. ఇలాంటి ఈ మధ్యకాలంలో అందరి నోళ్ళల్లో నానినటువంటి పాట అది. 60 ఏళ్ళ వయసులో కూడా మాలాంటి వాళ్ళు కూడా ఒక 20-25 ఏళ్ళ వయసుగా భావించుకొని మేము కూడా పాడుకున్నటువంటి పాట అది. మరి అలాంటి ప్రజాదరణ పొందినటువంటి పాట పల్లవిలో ఉన్నటువంటి మొదటి అక్షరాలను సినిమా టైటిల్గా పెట్టి, ఉండిపోరాదే అనే టైటిల్ పెట్టి సినిమా తీశారంటే అక్కడే వీళ్ళు విజయం సాధించారన్నది స్పష్టంగా అర్థమవుతుంది. డాక్టర్ లింగేశ్వరరావు గారు, ఆయన ప్రజల నాడి బాగా తెలిసినటువంటి వ్యక్తి. రకరకాల రోగులు వస్తుంటారు, రకరకాల రోగులకు వైద్యం చేస్తుంటారు ఆయన. ఆ డాక్టరేగా రావు గారు ప్రొడ్యూసర్గా, నవీన్ డైరెక్టర్గా సామాజిక స్పృహ కలిగినటువంటి ఒక పాయింట్ను బేస్ చేసుకొని ఈ సినిమా తీయడం అనేటువంటిది జరిగింది. ఖచ్చితంగా ఇలాంటి సినిమాలను ఆదరించాల్సినటువంటి అవసరము, బాధ్యత అందరిపైన ఉంది. మరి ఈ సినిమా ఘన విజయం సాధించాలని చెప్పేసి ఈ సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా పెట్టినటువంటి ఈ ప్రమోషనల్ మీట్లో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా అన్నయ్య, మా అందరి శ్రేయోభిలాషి డాక్టర్ ప్రాతాని రామకృష్ణ గౌడ్ గారికి ఈ చిత్ర యూనిట్ తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, తర్వాత ఈ చిత్రం రిలీజ్ విషయంలోనైతేనేమి, ప్రతి విషయంలో కూడా రామకృష్ణ గౌడ్ గారితో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి థియేటర్ల విషయంలో కానీ అన్ని విధాలుగా సహకరించడానికి ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ తరఫున మా వంతు పూర్తి సహకారం మేము అందజేస్తామని, రిలీజ్ అయిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయడానికి కూడా మా సంపూర్ణమైనటువంటి మద్దతు నిర్మాత డైరెక్టర్ గారికి ఉంటుందని చెప్పేసి, ఆయన ఒక మంచి ఆలోచనతో చిత్రరంగంలోకి అడుగుపెట్టాడు కాబట్టి ఆయన ఈ చిత్రంతో విజయం సాధించి మరెన్నో చిత్రాలు అలాంటి నిర్మాతలు నిర్మించాలని చెప్పేసి ఎన్నో వేల మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడాలని, చిత్ర పరిశ్రమ అంతా కూడా మంచిగా ఉండాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్గా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ కూడా నమస్కారాలు.
ఉండిపోరాదే చిత్ర నిర్మాత లింగేశ్వర్ గారు ఒక 5 సంవత్సరాలుగా నాకు పరిచయం. ఒక సబ్జెక్ట్ చేస్తున్నానండి, ఒక లవ్ స్టోరీ డిఫరెంట్గా ఉంది అంటే సార్ కొత్త వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ అవుతుంది అంటే లేదండి, సబ్జెక్ట్ మీద నాకు నమ్మకం ఉంది, ఒక మంచి కథ అన్నారు. సార్ టైటిల్ ఏంటి సార్ అన్నాను, ఉండిపోరాదే అన్నారు. ఏంటి సార్, తప్పకుండా కొత్త వాళ్ళతో తీస్తున్నారు, మరొక అభినందనలాగా ఇది కూడా ఉండిపోద్ది, 30 సంవత్సరాల క్రితం వచ్చిన అభినందన ఎలా ఉందో ఉండిపోరాదే కూడా అలాగే ఉంటుంది. బేరం ఏంటి సార్ అన్నాను, గోల్డ్ లైన్ ఎంటర్టైన్మెంట్ అన్నారు. ఓకే, గోల్డ్ వే కూడా పడిపోయింది సార్, ప్రాబ్లం లేదన్నాను. ఈ చిత్ర దర్శకుడు నవీన్ గారు దిల్రాజ్ గారి కంపెనీలో వర్క్ చేస్తున్నారు, తప్పకుండా లింగేశ్వర్ గారు కూడా ఒక దిల్రాజ్ గారి లాగా కొత్త వాళ్ళతో చేసి సక్సెస్ కొట్టాలనుకుంటున్నాను. ఈ చిత్ర యూనిట్ మొత్తం కూడా చాలా కష్టపడుతున్నారు. ఈ పిక్చర్ స్టార్ట్ చేసి ఒక 8 మంత్స్ మించి వీళ్ళు డిఫరెంట్ ఆఫ్ లొకేషన్స్లో సాంగ్స్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, టెక్నీషియన్స్ పరంగా కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని చిన్న చిత్రంగా కాకుండా ఒక మంచి చిత్రంగా, ఒక మంచి ప్రేమ కథా చిత్రంగా ఆదరిస్తారని తెలుగు చిత్రం అందరూ అనుకుంటున్నాను. అలాగే ఈ చిత్రానికి మా రామకృష్ణ గౌడ్ గారు చైర్మన్ గారు, అలాగే ఏపీ జాయింట్ సెక్రటరీ మోహన్ గౌడ్ గారు ఇక్కడికి విచ్చేయడం చాలా ఆనందంగా ఉంది. లింగేశ్వర్ గారు, నవీన్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. తప్పకుండా ఈ చిత్రం సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను అండి. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ నా థ్యాంక్స్. నా పేరు సుబ్బరాయుడు, ఈ సినిమాలో డైలాగ్స్ రాశాను. అసలు మన ప్రొడ్యూసర్ సారు ఒక చిన్న పాయింట్ అనుకొని, ఒక ఎక్కడో జరిగిన ఒక ఒరిజినల్ పాయింట్ బేస్ చేసుకొని చేద్దామని చెప్పి సార్ ఒక చిన్న పాయింట్ చెప్పారు. పిలిచి రాయుడు గారు మీరు ఒకసారి ఈ పాయింట్తో డెవలప్ చేసి ఒక మంచి కథ తయారు చేద్దామన్నారు. సరే అని చెప్పేసి ఆ పాయింట్ తీసుకొని ఆయన చెప్పినప్పుడు అది చాలా ఇన్స్పైర్ అయ్యాను. అది ఒరిజినల్ ఒకటి ఎక్కడో ఒక తిరుపతిలో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్, అది దాన్ని తీసుకొని బేస్ చేసుకొని మొత్తం కథ తయారు చేశాము. చాలా బాగా వచ్చిందండి సార్, దాని తగ్గట్టు డైలాగ్స్ కూడా చాలా బాగా వచ్చింది. సిచ్యువేషన్ తగ్గట్టు ప్రతి సీన్కు ఎలాంటి డైలాగ్స్ పడాలో అలాంటి డైలాగ్స్ పడ్డాయి. అలాగే ఈ కథనకు తగ్గట్టు డైరెక్టర్ నవీన్ గారు మాత్రం చాలా అద్భుతంగా చిత్రీకరించారు సార్. నేను యాక్చువల్ లొకేషన్లో కూడా చూశాను, చాలాసార్లు వెళ్ళాను, నన్ను రమ్మని చెప్పారు సార్ కూడా. ప్రతి డైలాగు కానీ ప్రతి సీన్ కానీ కొంచెం డిఫరెంట్గా తీశారు వాళ్ళు. అంటే ఆయన జనరల్ టేకింగ్ కాకుండా ఏదో ఒక సపరేట్ చేశారు. అది ఆయనకు ముఖ్యంగా, మాకు అందరికన్నా ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారికి మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే ఈ అవకాశం ఇచ్చిన నవీన్ గారికి, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ మీ సినిమాతో మేమందరం ఈ ఇండస్ట్రీలో ఉండిపోవాలని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఒక మెయిన్గా ఏంటంటే ఒక మంచి టీంతో వర్క్ చేశాను, అది మెయిన్. మంచిగా సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్ సార్ సార్, ఇంకా 2 సాంగ్స్ రాశాను దానికి, ఆ హైలైట్ సాంగ్. సో అందరికీ చాలా థ్యాంక్స్, ఎస్పెషల్లీ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, అందరికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలన్నా. ఈ సినిమా విషయానికి వస్తే నాకు లింగేశ్వరరావు గారు తెలియదు, నాకు తెలిసిందల్లా పిల్లోడు నవీను. ఈ షూపు కూడా చెక్ పోస్ట్లో ఇద్దరం టీలు తాగేవాళ్ళం. ఒక రోజును పిలిచి ఈ క్యారెక్టర్ అన్నా నువ్వు చేయాలంటే, ఒక కర్కోట్ కూడా ప్రిన్సిపాల్ క్యారెక్టరు అంటే సహజంగా స్కూల్ అనగా కాలేజీ అనగానే లెక్చరర్లు ప్రిన్సిపాల్ అందరూ బబుల్లాగా ఉంటుంటారు కదా, అట్లా ఉండకుండా అంత కర్కోట్ కూడా అనమాట. చాలా మంచి సినిమా ఇది, ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి తల్లిదండ్రులు కూడా, తల్లిదండ్రుల కన్నా పిల్లలు కూడా బాధపడతారు. అసలు కాలేజీకి ఎందుకు వెళ్తున్నాం, కాలేజీకి వెళ్ళి మనం చేయాల్సిందేంది, చేస్తుందేంది, తల్లిదండ్రులను ఎట్లా ఇబ్బంది పెడుతున్నాం, తల్లిదండ్రులు చివరికి ఏమైపోతున్నారు, వాళ్ళు ఏమైపోతున్నారు. ఒక మంచి పాయింట్ అండి. ఈ సినిమా విజయవంతం కావాలని మనసారి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ ప్రొడ్యూసర్ సార్ డాక్టర్ లింగేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ నన్ను హీరోగా చేసి. యాజ్ ఈ టైటిల్ విన్నా, ఫస్ట్ టైటిల్ విన్నప్పుడే ఉండిపోరాదే ఏదో మ్యాజిక్ ఉంది దాంట్లో. అండ్ మీరు చెప్పినట్టే అందరు లవ్ స్టోరీ లాగా ఈ లవ్ స్టోరీ కాదు, ఫుల్ ఎమోషనల్. అండ్ మీరు థియేటర్కి వెళ్ళిన వెంటనే మీ పేరెంట్స్ తోటి, ఇట్స్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. అండ్ వన్స్ మోర్ సార్, నవీన్ సార్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ లింగేశ్వర్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డ్యాన్స్ మాస్టర్ అయిన, మా కో డైరెక్టర్, మా రైటర్, ప్రతి టెక్నీషియన్స్ చాలా బాగా హెల్ప్ చేశారండి మా మూవీలో. అండ్ as a heroine she also done well.
థ్యాంక్ యూ సో మచ్ లావణ్య, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం, ఇక్కడికి వచ్చిన మీడియా పార్ట్నర్స్, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, అండ్ వచ్చేసిన చీఫ్ గెస్ట్ అందరికీ కూడా నా నమస్కారం. కమింగ్ టు ద మూవీ, ఫస్ట్ టైం నవీన్ సార్ నాకు స్టోరీ చెప్పినప్పుడు చాలా ఎమోషనల్గా అనిపించింది. నా క్యారెక్టరైజేషన్ నాకు చాలా బాగా నచ్చింది. సో ఇలాంటి ఒక మూవీ చేస్తే నాకు ఫ్యూచర్లో మంచి ప్లస్ అవుతుంది అనుకున్నాను. ఇట్స్ అ వెరీ గుడ్ స్టోరీ. అండ్ ప్రొడ్యూసర్ సార్ గారికి ప్రత్యేక థ్యాంక్స్, బికాస్ మూవీస్ని ఎంకరేజ్ చేయడానికి ప్రొడ్యూసర్ యాంకర్ చెప్పినప్పుడు ప్రొడ్యూసర్ ఇస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. సో ప్రొడ్యూసర్ సార్కి చాలా థ్యాంక్స్. అండ్ కమింగ్ టు ద మ్యూజిక్ డైరెక్టర్ సార్, చాలా బాగుంది మ్యూజిక్. ప్రతి సాంగ్ డైలీ నేను వింటున్నాను సాంగ్స్, రియల్లీ నాకు చాలా నచ్చే సాంగ్స్. అండ్ కొరియోగ్రాఫర్ సార్ గారికి, అజయ్ గోర్ సార్ గారికి అందరికీ, అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవ్రీ టెక్నీషియన్ అందరికీ చాలా థ్యాంక్స్. ఈ మూవీకి అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు బాగా. అండ్ మోర్ దాన్ క్రూ, ఇట్స్ అ గుడ్ ఫ్యామిలీ. నాకు మంచి ఫ్యామిలీ లాగా అందరూ సపోర్ట్ చేశారు. అండ్ హీరో నాకు ప్రతి సీన్లో కానీ హీస్ బీన్ అ వెరీ గుడ్ సపోర్ట్. సో వన్స్ అగైన్ అందరికీ చాలా థ్యాంక్స్. ముందుగా అందరికి నమస్కారం అండి. స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. నా పేరు నరేష్ ఆనంద్. ఈ మూవీకి నేను సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేశాను. సో సాంగ్స్ చాలా బాగున్నాయి, సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చినాయండి. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన నవీన్ గారికి అండ్ ప్రొడ్యూసర్ సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్స్ గాడ్. థ్యాంక్ యూ సో. ముందుగా మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన రామకృష్ణ గౌడ్ గారికి, మోహన్ గౌడ్ గారికి, అలాగే మన సతీష్ గారికి ప్రత్యేక ధన్యవాదములు. మా సినిమాను ఆడియన్స్లోకి తీసుకెళ్లే మీడియా మిత్రులందరూ, మా సినిమాను బాగా కవర్ చేసి ఆడియన్స్లోకి తీసుకెళ్లే మీడియా మిత్రులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదములు. ముందుగా చెప్పాలంటే ఇలాంటి అవకాశం నాకు ఈ మీడియా ముందు మాట్లాడే అవకాశం రావడం కారణం ప్రొడ్యూసర్ గారే. ఎందుకంటే నేను ఎన్నో స్టోరీస్ రాసుకుంటుండొచ్చు, ఎన్నో చేస్తుండొచ్చు, కానీ మనకు ఒక ఫస్ట్ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారు అనేవాళ్ళు మన మైండ్లో ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోతారు. అలా డాక్టర్ లింగేశ్వర్ గారు కూడా నా మైండ్లో ప్రత్యేకంగా థ్యాంక్స్, అంటే ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను, ఫస్ట్ నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు డాక్టర్ లింగేశ్వర్ గారికి మీడియా ముఖంగా చాలా థ్యాంక్స్. మా ప్రొడ్యూసర్ గారు ముందు చిన్న సినిమా అని మీ అందరికీ అనిపిస్తుండొచ్చు, కానీ మేము చేసిన లొకేషన్స్, చేసిన షూటింగ్ కానీ, చేసిన ఎక్విప్మెంట్ కానీ ప్రొడ్యూసర్ గారు ఎక్కడ రాజీ పడకుండా, అంటే కామన్గా ప్రొడ్యూసర్స్ అంటే ముందు ఒక్క సినిమా తీసేస్తాం వెళ్ళిపోదామన్న థాట్ కాకుండా, ప్రొడ్యూసర్ గారు ఈ సినిమా చేసే ముందు ఒకే ఒక మాట అన్నారు, ఈ ఒక్క సినిమాతో కాదు ఈ సినిమా తర్వాత అట్లీస్ట్ ఒక 10-15 మూవీస్ తీసి మనం తెలుగు ఇండస్ట్రీలో ఉండిపోవాలనే థాట్తో ఈ సినిమా మొదలెడదాం, లేకపోతే సినిమా చేయడం వద్దు అన్నారు. అంటే సార్ ప్రొడ్యూసర్ గారు చెప్పినప్పుడు ఆ మాట నాకు భయం వేసింది, ఎందుకంటే ఫస్ట్ సినిమా అవకాశం ఇచ్చి ఈ మాట అన్నారంటే ఆ ప్రొడ్యూసర్ గారు ఎంత ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు ఈ సినిమా మీరే అర్థం చేసుకోవచ్చు. డైలాగ్ రైటర్ సుబ్బారాయుడు బొంపం గారు, మిగతా మన ఎడిటర్ జేబీ గారు, కొరియోగ్రాఫర్ నరేష్ ఆనంద్ గారు, ఎవ్రీవన్ అందరూ చాలా బాగా కృషి చేశారు. మళ్ళీ ఆర్టిస్టులు మన అజయ్ గారు, కేదార్ గారు, సత్య గారు, హీరో హీరోయిన్స్ ఎవ్రీవన్, అంటే వాళ్ళ పాటు అద్భుతంగా పోషించారు. కేదార్ గారు, మన అజయ్ ఘోష్ గారు ఇంతకుముందు చెప్పారు కదా, కేదార్ గారు లాస్ట్ డే షూట్లో తన క్యారెక్టర్ లోపలికి వెళ్ళిపోయి ఏడ్చేశారు. అంటే యాక్చువల్గా ఏంటంటే షూటింగ్ స్పాట్లో ఉన్న వాళ్ళకు ఎందుకు తను ఏడుస్తున్నారో కూడా అర్థం కాలేదు. అంటే అంత ఆర్టిస్టులు అంత లోపలికి వెళ్ళిపోయారు. అజయ్ గారు కూడా ప్రాణం పెట్టి పోషించారు వాళ్ళ రోలు. అందువల్ల ఎవ్రీవన్, అంటే మా సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అంటే సినిమా రేపు ఆడియన్స్ ముందుకి తీసుకెళ్లడంలో మీడియా మిత్రులే సహకారం అవసరం, ఎందుకంటే వాళ్ళే మా సినిమాను ఆడియన్స్కి చేరవేస్తారు. వాళ్ళందరికీ సహకారం కావాలని కోరుకుంటూ మా ప్రొడ్యూసర్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. కృష్ణ గౌడ్ గారికి, అదేవిధంగా మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా సతీష్ కుమార్ గారికి, వాళ్ళందరికీ నాకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఎంచుకున్న స్టోరీ నాకు ప్రాణం. ఆ స్టోరీకి సంబంధించి ఈ రెండు రాష్ట్రాల్లో తప్పనిసరిగా ఒక రికార్డ్ అయితే సృష్టిస్తుంది. మీరు నోట్ చేసుకోవచ్చు, నా సినిమాకి అవార్డు 100% వస్తుంది. ఎందుకంటే ఒక అమ్మాయికి సంబంధించినట్టు ఒక సినిమాని మనం తీస్తున్నాం, ఆ అమ్మాయిని పెంచే తల్లిదండ్రుల యొక్క బాధ్యతను తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఒక అబ్బాయికి సంబంధించి లవ్ చేస్తే మాత్రమే కాదు, అతనికి బాధ్యత వచ్చినప్పుడు అతను ఎలా ఫీల్ అవుతూ ఉంటాడు, అసలు ఈ ప్రేమ బాధ్యత వీళ్ళిద్దరి మధ్య ఏ విధంగా ఒక కుటుంబం సాగుతుంది, ఒక ఫ్యామిలీలో ఏ విధంగా డిసిషన్ తీసుకునే అవకాశం వస్తుంది, దట్టు అసలు ప్రజెంట్ ఉన్నటువంటి సమాజంలో ఈ స్టోరీ ఎంతవరకు ప్రభావితం చేస్తుంది, అమ్మాయిలను కావచ్చు, అబ్బాయిలను కావచ్చు, యూత్ని కావచ్చు మెయిన్. సో ఓవరాల్గా చిన్న పాయింట్ ఏంటంటే,
ప్రేమ అందరూ ప్రేమిస్తూ ఉంటారు, కానీ జీవితకాలం ప్రేమించేది మాత్రం తల్లిదండ్రులు మాత్రమే అనే ఒక పాయింట్ని ఈ సినిమాలో నేను క్యాప్చర్ చేసి ఇవ్వడం జరిగింది. సో దానికి బాగా సహకరించారు నవీన్ గారు, అదేవిధంగా సుబ్బారెడ్డి గారు బ్రహ్మాండంగా రాశారు కూడా. సో కాకపోతే నేను చెప్పేది ఒకటే, నా సినిమాకి సంబంధించినంత వరకు ఉండిపోరాదే అనే ఒక టైటిల్ అనేది ఒక పాటను తీసుకుని పెట్టింది వాస్తవమైనా కూడా, కానీ ఆ సినిమాకి అది 200% యాప్ట్ అని మీ ద్వారా కూడా నేను చెప్పిస్తాను. సో ఈ సినిమాలో ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే, మనకు మెయిన్ ఈ సినిమాకి బాగా రీచబుల్ కావడానికి కారణం మన అజయ్ ఘోష్ గారు. అసలు ఆయన యాక్టింగ్ చూస్తే అసలు నిజంగా మనం వేరే వేరే సినిమాలు చూసాం మనం, కానీ ఈ సినిమాలో చాలా వండర్ఫుల్గా చేశారు. సినిమాకు మంచి హైలైట్ మాత్రం ఆయన, అదేవిధంగా కేదార్ శంకర్ గారు. సో వాళ్ళందరికీ మా సినిమా టీం అందరికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. మ్యూజిక్ కూడా నా గోల్డ్ టైమ్ మ్యూజిక్ అని చెప్పి నేను రిలీజ్ చేయబోతున్నాను. సో ఈ సినిమాలో ఉన్న సాంగ్ చిత్ర గారు పాడారండి, నాన్న అనే ఒక సాంగ్. సో ఆ సాంగ్ టోటల్గా హైలైట్ అవుతుంది. ఆ సినిమాకి సుద్దాలు అశోక్ తేజ్ గారు రాశారు, అద్భుతంగా రాశారు. సో ఆ సాంగ్ మొత్తం 2 స్టేట్లో అసలు దానికి అవార్డు 100% చెప్పొచ్చు, అంత బ్రహ్మాండంగా రాశారు. మనిషికి మానవతా విలువల్ని, అదేవిధంగా ప్రేమ బాంధవ్యాల్ని, ఈ మూడింటిని మేళవించి ఈ సినిమా తీయడం జరిగింది. ఏదో ఈ కొత్తగా వస్తున్న సినిమాలు లేకపోతే ఇంకొకటి ఇంకో రకంగా తీసే సినిమాలు కాకుండా కుటుంబ సమేతంగా చూడగలిగేటువంటి సినిమాగా నేను తీశాను. సో దీని అందరూ కూడా ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం వచ్చినందుకు పాత్రికులందరికి కావచ్చు, అదేవిధంగా గెస్ట్లకు కావచ్చు, మా ఆర్టిస్టులు కావచ్చు, మా టీం కావచ్చు, ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.